డిగ్రీ అయిపోయిన నెక్స్ట్ మీ అందరి గోల్ ఏముంటుందంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలి, ఒక ఎస్ఐఓ ఒక సిఐఓ కలెక్టర్ ఒక ఆర్టీఓనో ఏదో ఒకటి కావాలనేటువంటి లక్ష్యంతో గోల్ పెట్టుకుని పనిచేసేటువంటి చదువుకునేటువంటి చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేద కుటుంబాల నుంచి చదువుతున్నటువంటి మనం ఆరు నెలలు సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక స్టడీ సెంటర్లలో అమ్మా నాన్న చెమటను రక్తంగా మార్చి మన చదువుకు బిల్లు కడితే రాత్రనక పగలనక ఎంట్రన్స్ రాసి ఒక మంచి ఉద్యోగం వస్తుందని కలలు కంటున్నటువంటి సందర్భం లోపల ఎగ్జామ్ రాసిన 2 నెలలకి గ్రూప్ వన్ కూడా రద్దు చేస్తే ఆ ఆడపిల్లల ఆవేదన ఆ తల్లిదండ్రుల ఆక్రోశం తప్పకుండా కేసీఆర్ గారి కుటుంబానికి తగులుతుందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది శాపం కాదు, ఇది వాస్తవం. చాలా మంది పేద విద్యార్థులు వాళ్ళ అమ్మా నాన్న సగం కడుపు తిని తినక హైదరాబాద్ పంపిస్తే వాళ్ళు కూడా వాళ్ళ అమ్మా నాన్న పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తించి బాగా చదువుకొని మేమేదో మంచి ఆఫీసర్లమై మా కుటుంబాన్ని నడిపించుకోవాలని అనుకుంటున్నారు. అయితే బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత బాధ్యతగా లేకుండా మాట్లాడుతూ ఉన్నారో ఒక్కసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, సమాజానికి చెప్పాలి. మా డిగ్రీ విద్యార్థి సోదరిమణులు అయితే మీరు ఒకరు చదువుకుంటే ఇంట్లో ఉన్న 10 మందికి చెప్పగలిగే స్థితిలో ఉంటారు కాబట్టి బహుశా మా మిత్రులంతా మిమ్మల్ని ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకోమన్నట్టున్నారు. పాల్పంచుకుంటున్న మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. నిన్న గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారు మాట్లాడినారు, చాలా బాగా చదువుకున్నాడు, విదేశాల్లో చదువుకున్నాడు, పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓగా పనిచేసి వచ్చిండు, తెలంగాణ వచ్చిన తర్వాత పురపాలక శాఖ మంత్రిగా కంప్యూటర్ల శాఖ మంత్రిగా భవిష్యత్తులో నాయన ఎప్పుడైనా పక్క జరిగితే ముఖ్యమంత్రిని అయితే ప్రస్తుతం యువరాజుగా చెలామని అవుతున్నటువంటి కేటీఆర్ గారు నిన్న ఏదో 2 విషయాలు మాట్లాడినారు. నేను ఎక్కడో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉండి సాయంత్రం కొద్దిసేపు టీవీ చూద్దామని చూస్తా ఉంటుంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నారు. నాకు నవ్వాలో ఏడవాలో ఏం కేటీఆర్ గారు ఏమంటాడు, ఆయన అసలు మీకు తెలివి ఉన్నదా, ఐటీ మంత్రి ఏం పనిచేస్తాడో మీకు తెలుసా, ఏ కంప్యూటర్లో ఏం జరుగుతుందో చూడాల్సిన బాధ్యత ఐటీ మంత్రిదా అని అడుగుతున్నాడు. మేము అట్లా అడగలేరన్నా నిన్ను. మేమేమి అడిగినామంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు, ఈ దేశానికి తొలి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు, నాటి తొలి రైల్వే శాఖ మంత్రి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశానికి రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తా ఉన్నారు. అనుకోకుండా వారు రైల్వే మంత్రి అయినటువంటి 1 సంవత్సరం తర్వాత ఒక రైలు ప్రమాదానికి గురై కొంతమంది ప్రజలు ఆ రైల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్యాసింజర్లు చనిపోయింది. రమణ, మరి నీకున్న నీ తెలివితేటలు బహుశా లాల్ బహదూర్ శాస్త్రి గారికి లేవనుకుంటా. ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు, నేను ఆ రైలు ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఆ రైలుకు నేను డ్రైవర్ని కాదు కదా, నేనెందుకు రాజీనామా చేయాలని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆలోచించలేదు. రైలు ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో కొంతమంది రైల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు చనిపోయినరు, రైల్వే శాఖ మంత్రిగా ఇది నా బాధ్యత అని చెప్పి ఈ దేశానికి తొలి రైల్వే శాఖ మంత్రిగా పనిచేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజు తన రైల్వే మంత్రిత్వ శాఖకు రిజైన్ చేసిండు. మరి ఈ అలాంటి లెక్క టీవీలు పేపర్లు ఉంటే పేపర్లతో కూడా గద్దరిస్తున్నట్టున్నాడు. ఊర్లలో ఒక సామెత చెప్తారు, ఆవు పొలంలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అని. అయ్య పేపర్లను బెదిరిస్తుంటే కొడుకు ఏం చేస్తాడు, అంతకంటే ఎక్కువ మస్తు అడిగినవులే, సహనం ఉండాలే, ఓపిక ఉండాలే, ఏం మాట్లాడుతున్నావని మీడియా మీద కూడా ఎదురు దాడి చేస్తా ఉన్నారు కేటీఆర్ గారు. మీ నాన్నకంటే బాగా చదువుకున్నావు, వివిధ దేశాలు తిరిగి వచ్చినావు, కొంచెం సంస్కారం తెలిసిన వ్యక్తిని, మర్యాదగా మాట్లాడతామని అనుకుంటే మీడియా మిత్రులు కూడా ఒక రకంగా బెదిరించేటువంటి ధోరణిలో కేటీఆర్ గారు మాట్లాడడం అనేది దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనేటువంటి మీ ఆలోచనకి, మీ యొక్క అహంకారానికి ఇది పరాకాష్ఠగా ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. అందుకని కేటీఆర్ గారు, ఎస్ ఐటీ శాఖ మంత్రిగా నువ్వేం చేయాలో మాకు తెలుసు, జన్వాడలో ఫామ్ హౌజులు కట్టుకోవద్దు కానీ నువ్వు కట్టుకుంటావు, సినిమాలతో షికారులకు వెళ్ళొద్దు కానీ మీరు వెళ్తా ఉంటారు, వ్యక్తిగత జీవితాల గురించి మేము మాట్లాడొద్దని చాలా సార్లు అనుకుంటాం కానీ మీరే ప్రోవోక్ చేస్తా ఉంటారు, నేనేం చేయాలో మీకు ఎవరికైనా తెలుసా అన్నాడు. నీ జాగాలో కూర్చోబెడితే ఏం చేయాలో అంతకంటే నీకంటే బాగా చేసి చూపెడతాం రామన్న, అందుకని అహంకారం మంచిది కాదని చెప్పి కేటీఆర్ గారికి సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. రాజకీయాల్లో నీతి నిజాయితీ విలువలు ఉండాలి, విలువలకు పట్టం కట్టాలి, రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి, భవిష్యత్ తరాలలో ఉన్నటువంటి కొత్త కొత్త వాళ్ళు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే కొంచెం విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి మిస్టర్ కేటీఆర్. అందుకనే నిన్ను రాజీనామా చేయమని ప్రతిపక్షాలుగా మేము అడుగుతా ఉన్నాం తప్ప నువ్వు ఉంటేంది నువ్వు పోతేంది, తుమ్ము తూడిపోయే ముక్కు. 6 నెలల తర్వాత ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు నీ ప్రభుత్వాన్ని నిన్ను మీ ఆయనను తీసుకుపోయి బంగాళాఖాతంలో వారిస్తేందుకు తెలంగాణ సమాజం అంతా సిద్ధంగా ఉంది. బాగా మాట్లాడుతూ ఉన్నాడు,
ఎంత అహంకారం అంటే అంత అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి పనులు చేయడం వల్ల ప్రజలలో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. తెచ్చుకున్నాం, వచ్చిన తెలంగాణ ఎట్లుండాలని కోరుకున్నాం, సబ్బండ వర్ణాలు బాగుండాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి అని కోరుకున్నాం. ఎప్పుడన్నా మా పిల్లలు ఆలోచించాలి, డిగ్రీ చదువుతున్నటువంటి మా యువ సోదరి మనులు ఎప్పుడన్నా సర్పంచులు ఆత్మహత్య చేసుకోగా చూసుకురా, చూసిండ్రా. కానీ బంగారు తెలంగాణ లక్షలాది రూపాయల బడ్జెట్ ఉందని చెప్తున్న ఈ పరిపాలనలో సర్పంచులు తాము చేసినటువంటి పనులకి బిల్లులు రాక వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి గొప్పగా బంగారు తెలంగాణ అని చెప్పుకునేటువంటి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి దుస్థితి తీసుకొచ్చినాం మిస్టర్ కేటీఆర్. దానికి సిగ్గుతో తల వంచుకుంటే మంచిగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తా ఉన్నాం. 5 రోజుల క్రితం అనుకుంటా మన గిన్నెకి కూడేలి కౌతలు పోతే ఒక ఊరుంటుంది, బీబీపేట అనే ఒక ఊరు. బీబీపేట అనే ఒక ఊర్లో ఒక గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి ఒక కార్మికుడు జనవరి 1 నుంచి జీతం రాలేదని, 6 నెలల గర్భవతి అయినటువంటి తన భార్య కూడా గుర్తుకు రాలేదు ఆయన. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్న ఒక చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు బీబీపేటలో ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు. ఎంత వస్తుంది గ్రామ పంచాయతీ కార్మికుని జీతం అంటే 8,500 రూపాయలు ప్రతి నెల. మీ ఊర్లలో పనిచేసేటువంటి గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకి ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతం 8,500 రూపాయలు. ఏం చెప్తాడు ఆర్థిక మంత్రి, 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినాం, తెలంగాణ దేశానికి దిక్సూచి, మాట్లాడమని మైక్ ఇస్తే అసెంబ్లీలో చెప్తారు. ఈ దేశాన్ని పాలించేటువంటి 5 రాష్ట్రాలలో, ఈ దేశానికి పైసలు ఇచ్చేటువంటి 5 రాష్ట్రాల్లో గొప్ప రాష్ట్రం మా తెలంగాణ అని ముచ్చట చెప్తారు అసెంబ్లీలో ఎవరిని మాట్లాడనీయకుండా చేసి. నేను అడుగుతున్నా మిస్టర్ కేటీఆర్, బీబీపేటలో జనవరి నుంచి ఇయ్యలడు దాకా జీతం రాలేదని, ఏ నెలలో ఉన్నాం అంటే మార్చి నెలలో ఉన్నాం, 3 నెలల జీతం రాలేదని, 6 నెలల గర్భిణి తన భార్య అనేది కూడా మర్చిపోయి ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడంటే మీరు చెప్తున్నటువంటి బంగారు తెలంగాణలో సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటారు, గ్రామ పంచాయతీ వర్కర్లు ఆత్మహత్య చేసుకుంటారు. ఆఖరికి నీ నియోజకవర్గంలో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నవీన్ అనేటువంటి ఒక విద్యార్థి గ్రూప్ 1 రాసి ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ లీక్ అయిందని మీరు క్యాన్సిల్ చేస్తే నవీన్ అనేటువంటి ఒక యువకుడు సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్నాడు. నీకు మహబూబ్ నగర్ పోయేందుకు రోడ్లు కనబడ్డాయి, బీబీపేటకు పోయేందుకు కారు రాదు, ఆఖరికి సిరిసిల్లలో సొంత నియోజకవర్గంలో నవీన్ ఆత్మహత్య చేసుకుంటే కూడా కనీసం నీ కారు సిరిసిల్లకు రావడానికి మీకు మనసు ఒప్పుతలేదు. కానీ 7 కోటి ఇయ్యాల కేటీఆర్ గారు, 7.5 కేటీఆర్ గారు ఢిల్లీలో ఉన్నారు, ఏం చేస్తున్నారు? షెల్లెన్ కాపాడుతందుకు పోయిండు. షెల్ ఎంత మంచి పని చేసింది, రాణి రుద్రమ్మలాగా సంఘకు బిడ్డల్ని కట్టుకొని యుద్ధం చేసేందుకు పోయింది అవినీతి పరుల మీద. సమ్మక్క సారలమ్మ లాగా పేద ప్రజల కోసం కష్టం వస్తే నిలబడేది మా చెల్లె. అట్లాంటి చెల్లె ఇవాళ ఏమైతుందో, కష్టం వచ్చింది మా చెల్లెకని అన్న ప్రత్యేకమైనటువంటి విమానం తీసుకొని పోయిండు. ఇవాళ పేపర్లో, నిన్న పేపర్లో కంప్యూటర్ ఓపెన్ చేసి చూస్తే కనబడ్డది ఏమని, ఎల్లుండి నుంచట టీఆర్ఎస్ వాళ్ళందరినీ పిలిచి సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని, జెడ్పీటీసీల్ని, నాయకుల్ని పిలిచట ఆత్మీయ సమ్మేళనాల పేరిట దావతులు చేద్దామని చెప్తున్నాడు ఆర్థిక మంత్రి. ఆర్థిక మంత్రి దావతులు ఇస్తా అంటాడు, మళ్ళా ఐటీ మంత్రి ఏమో ఢిల్లీ కోతడి చెల్లెని కాపాడుతందుకు, తెలంగాణ సమాజం ఏమో 8,500 రూపాయల జీతం రాలేదని గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇగో ఇది రాష్ట్రంలో పరిస్థితి. ఎవరు మాట్లాడితే మళ్ళా గొంతు నొక్కాలి, పేపర్లు రాస్తే పేపర్లు కటింగ్ పెడతామని బెదిరియాలి, టీవీలు చూపెడితే టీవీలలో కనెక్షన్స్ కట్ చేయాలి. ఇంత దుర్మార్గం, ఇంత అహంకారం చేస్తే ఇంకా ఆయన అంటాడు మీరంతా 4th ఎస్టేట్, ఏం చేస్తున్నారు 4th ఎస్టేట్ అని. నేను అడుగుతున్నా, మా దుబ్బాకలో చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, జై తెలంగాణ అని తెలంగాణ కోసం 10 డేస్ చచ్చిపోయిన మా లక్ష్మణ దగ్గర నుంచి మొదలుకొంటే అనేక మంది సీనియర్ జర్నలిస్టులు, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి అనేక మంది జర్నలిస్టులకి అడ్డా గడ్డా ఈ సిద్దిపేట జిల్లా. మరి గీడికెళ్ళే అయ్యా సార్ మీరు మాట్లాడుతుంది తప్పు అని మా జర్నలిస్ట్ మీరు కూడా నిరసనగలం వినిపించాలని చెప్పి వారికి కష్టకాలం లోపల భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం.